రాష్ట్రంలోని 18 జిల్లాల వారికి పాస్పోర్ట్లను అందిస్తూ దేశంలోని అతిపెద్ద పాస్పోర్ట్ కేంద్రంగా పేరు పొందింది హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్. అయితే ఇక్కడ పాస్పోర్ట్ పొందాలంటే మాత్రం కష్టాలన్నీ మనమే అనుకోవాలి. పాస్పోర్ట్ కష్టాలపై రన్ రిపోర్ట్. ఉన్నత చదువు, ఉద్యోగం, ట్రావెలింగ్, టూరిజం ఇలా కారణం ఏదైనా దేశం దాటాలంటే ముందుగా కావాల్సింది పాస్పోర్ట్. ఇంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ సంపాదించాలంటే కష్టాలు తప్పడం లేదు. సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయంలో దరఖాస్తు అందించాలంటే టోకెన్ తీసుకోవడానికి ఏ అర్ధరాత్రిలో చాంతడంత క్యూలో పడిగప్పులు కాయాల్సింది. ఆకలి డప్పులకు అలమటించి నానా కష్టాలు పడి తీరా కార్యాలయంలోకి వెళ్ళాక ఏ ఒక డాక్యుమెంట్ లేకపోయినా మళ్ళీ కథ మొదటికొస్తుంది. ఏ పాస్పోర్ట్కైనా నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు ఆగాల్సింది. ఈలోగా పాస్పోర్ట్ స్టేటస్ కనుక్కోవడం ఒక ప్రశ్నమే. అప్లై చేశాక అది వస్తుందో రాదో తెలిపేవారు ఉండరు. వచ్చినా తప్పులు ఉన్నాయంటే తలనొప్పే. అష్ట కష్టాలు పడాల్సింది. తప్పు సరిదిద్దుకోవడం ఎలాగో తెలుసుకోవడానికి గంటల తరబడి లైన్లో వెయిట్ చేయాల్సింది. అప్పటికి పూర్తి సమాచారం దొరకదు. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోవడానికి నకిలీ పాస్పోర్ట్ బ్రోకర్లు గోతికాడ గుంట నక్కల ఎదురు చూస్తుంటారు. అప్లైదారుల నుంచి 1000 రూపాయలు నొక్కేస్తారు. 17/3/2011 నాడు పాస్పోర్ట్ అప్లై చేశాను. ఎవ్రీ టైమ్ నెట్లో చెక్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు పాస్పోర్ట్ అయితే ఇంటికి చేరలేదు. ఏం ప్రాబ్లం ఉందనేది కూడా దాంట్లో పెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ నుండి ఇక్కడికి వచ్చాము. ప్రాబ్లం ఏముందని చెప్పంటే ఇక్కడ గేట్ దగ్గర ఉన్నారు, లెటర్ తీసుకున్నారు, వచ్చేస్తుంది పోండి. ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరు తెలియదు, ఎవరేమి తెలియదు. మళ్ళీ ఇండైరెక్ట్గా పోవాలంటే మళ్ళీ బ్రోకర్ దగ్గరికి పోవాలి. బ్రోకర్ దగ్గర పోతున్న పని అవుతుంది, డైరెక్ట్ పోతే పని కాదు. సంథింగ్ ఎన్క్వైరీ దగ్గర ఒకటి చేస్తారు, పైన ఎవరి దగ్గర పంపించారు. వాళ్ళతో కాంటాక్ట్ అయితే మ్యామ్ ఉన్నారు సంథింగ్ ఫుల్ సీరియస్గా ఉన్నారు. వే ఆఫ్ టాకింగ్ కూడా సరిగ్గా లేదు వాళ్ళది. ఏమన్నా మాట్లాడితే జస్ట్ గెట్ లాస్ట్ అట్లా మాట్లాడుతున్నారు. ఇస్ దిస్ కరెక్ట్ వే టు బిహేవ్ విత్ అప్లికెంట్స్? అండ్ ఓకే, ఎనీ హౌ మళ్ళా ఎన్ని రోజుల్లో డిస్పాచ్ చేస్తారు అంటే విత్ ఇన్ 20 డేస్ అన్నారు. పాస్పోర్ట్ ఆఫీస్లో సుమారు 100,000 పాస్పోర్ట్లు పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రత తెలుస్తుంది. వీటిల్లో జిఆర్ఈ, టోఫిల్ లాంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ దరఖాస్తులు ఉన్నాయి. టైంకి పాస్పోర్ట్ రాక చదువును సంవత్సరం పాటు వాయిదా వేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఎవరైతే మాకు ఎగ్జామ్ ఇప్పుడు ఈ మంత్ ఉంది, వాళ్ళు ఎప్పుడు పెట్టినాక ఎమర్జెన్సీ మాకు ఎందుకు చెప్పు?
నేను జనవరిలో అప్లై చేసిన పాస్పోర్ట్ 3 మంత్స్లో వస్తుందన్నారు. ఇప్పుడు ఇది 8th మంత్, నాకు ఈ మంత్ ఎగ్జామ్ రాసుకోకపోతే నాకు ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. నేను జనవరిలో వెళ్ళాలి అసలు, ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళాలి, ఈ పాటికి ఎగ్జామ్ రాసి ఉండాలి. పాస్పోర్ట్ బ్రోకర్తో అప్లై చేస్తే వాళ్ళు తింటున్నారు తప్ప పని చేయట్లేదు. ఏజెంట్తోనే అప్రోచ్ చేయడం వస్తుందని వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ పాస్పోర్ట్ ఇక్కడనే లేట్ అవుతుంది. ఇక్కడికి వస్తే వరంగల్ నుంచి కోచింగ్ వదిలి పెట్టుకుని ఇక్కడికి వచ్చినాం. చదువులు ఉద్యోగాలకు పాస్పోర్ట్ కావాల్సిన వారి కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ కౌంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శ్రీకర్ రెడ్డి. ప్రస్తుత టోకెన్ సిస్టమ్ ఎత్తివేసి ఉదయం 12 గంటల వరకు వచ్చిన వారందరికీ అప్లికేషన్ స్వీకరిస్తామని గతంలో హామీ ఇచ్చారాయన. ఇవేమీ ఇప్పటి వరకు అమలు కాలేదు. తాజాగా హైదరాబాద్ పాస్పోర్ట్ సెంటర్లో రద్దీ తగ్గించేందుకు విజయవాడ, నిజామాబాద్, తిరుపతితో పాటు రాజస్థాన్లో 3 పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయించడం కాస్త సంతోషించదగ్గ విషయం. పాస్పోర్ట్లు జారీ చేసేందుకు కావాల్సిన టెక్నాలజీ అందుబాటులో ఉన్న సరైనంత మంది స్టాఫ్ లేక హైదరాబాద్ పాస్పోర్ట్ కేంద్రంలో పాస్పోర్ట్ల జారీ లేట్ అవుతుంది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న 100,000కు పైగా అప్లికేషన్లు వచ్చే 4-5 నెలల్లో క్లియర్ చేస్తామని కొత్త పాస్పోర్ట్ ఆఫీసర్ చెప్తున్నా దీనిపైన పెద్దగా నమ్మకం లేదంటున్నారు ఇక్కడున్న అప్లికెన్స్ అందరూ. ఇప్పటికైనా ప్రైవేట్ ప్లేయర్స్తో టైప్ అయ్యి ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ మరికొన్ని సెంటర్స్ను ఏర్పాటు చేసి పాస్పోర్ట్ కష్టాలను త్వరగా తీర్చాలని కోరుకుంటున్నారు. గురుబ్రహ్మ పద్మజ, NTV హైదరాబాద్.